यूट्यूब प्रेक्षकुल की पुनः स्वागत निन्न मन की गोपालकृष्ण गारु चक्कटि संदेशान्नि अंदिंचारु आ मिगिलिन संदेशान्नि ई रोजु आयन्नि कोनसागिंचवलसिंदिगा कोरुतुन्नानु रेंडोदि पराधीनुलुगा जीविंचकूडदु अंटे इक्कड वी शुड बी सेल्फ सफिशिएंट वी शुड बी सेल्फ रिलायंट అంటే మనం ఎవరి మీద ఆధారపడి జీవించకూడదు. దీనికి నేను ఒక మంచి అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ప్రముఖ వాగ్గేయకారుడైనటువంటి త్యాగరాజు ఆయన భార్య పార్వతి చనిపోతే వాళ్ళు అత్యంత వారు ఒక రకమైనటువంటి ప్రపోజల్ పెడతారు. ఏమిటి, మరణం ఉంటుంది ఈయనకి. ఎవరు, పార్వతి చెల్లెలు అన్నమాట. ఆవిడ పేరు కమలాంబిక, కమలాంబ సంథింగ్ లైక్ దట్. నేను అమ్మాయిని చేసుకోమని చెప్పి ప్రపోజల్ పెడతారు. దాన్ని ఆలోచించి వీళ్ళింట్లో వాళ్ళు మొత్తం మీద ఒప్పుకున్నారు. ఆ రకంగా సరే అంటే సరే అనుకున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా, మరి ఇదివరకు సాంప్రదాయం అలా ఉండేది. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేశారంటే మంచి దగాయమానమైనటువంటి వైట్ షర్టు, వైట్ పంచ, ప్యాంటులు లేవు కదా అప్పుడు, వైట్ పంచ చక్కగా వేసుకుని పెళ్లి కొడుకు ఎలా వెళ్తాడో ఆ లెవెల్లోనే వెళ్ళాడు ఈయన. వెళ్ళేటప్పటికి ఎక్కడికది, అది తంజావూరు సమీపంలో ఉన్నటువంటి ఆలంపాలెం అనే ఒక గ్రామం అన్నమాట. అది ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు ఇలా బస్సులు, ట్రైన్స్, హెలికాప్టర్స్ ఇవేమీ లేవు, విమానాలను. అప్పుడు ఆయన ఎలా వెళ్ళారు అంటే ఒక ఎడ్ల బండి మీద వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళేటప్పటికి అవన్నీ మెట్ రోడ్లు, ఇప్పట్లాగా వెల్ డెవలప్డ్ రోడ్స్, స్ట్రీట్స్ లేవు. అది ఆ బండి అందులో మునిగిపోతుంది. మునిగిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఈయనేమో దిగడానికి బట్టలు మాసిపోతాయి, మరకలు అంటుకుంటాయని చెప్పి ఈయన దగ్గర. అప్పుడు అయ్యో ఇది ఇలా అయిపోతుంది, ఓ మూల ముహూర్తం టైం అయిపోతుంది, మంచి ముహూర్తం అని చెప్పేసి ఆయన ఏం చేయాలో తెలియక ఆయన కీర్తన రూపంలో అఠాన రాగంలో త్యాగరాజు తలుచుకుంటే ఏముంది, అఠాన రాగంలో ఏం చేస్తాడంటే శ్రీరాముడిని ఇండైరెక్ట్గా స్వామి ఎలా నీ దయ రాదు అని చెప్పేసి అఠాన రాగంలో ప్రార్థించేటప్పటికి ఈ శ్రీరామచంద్రమూర్తి మారువేషంలో ప్రత్యక్షం అవుతాడు. అటు అన్నమయ్యకి వెంకటేశ్వరుడు కానీ, ఇటు చాగయ్యకి శ్రీరాముడు కానీ పిలిస్తే పలుకుతారు. ఆ రకంగా ఆయన అయితే మరి డైరెక్ట్గా ప్రత్యక్షం అవ్వలేదు, మారువేషంలో ఆయన చెప్పి రావడం జరుగుతుంది. మారువేషంలో ఆయన అంతకంటే లేవులుగా వచ్చారు. ఈయన బయటవే వేసుకుంటే ఆయన కనకమయమయమైనటువంటి అంటే స్వర్ణమయమైనటువంటి ధోవతి, స్వర్ణమయమైనటువంటి బంగారం, ఇప్పుడు 50 లక్షల్లో ఉంటాయి, అలాంటివి వేసుకుని ఆయన వచ్చి ఏంటి నువ్వు ఏం కావాలి అల్పంటే ఇలాగ నేను దిగడానికి ఏమో నాకు లేదు, ముహూర్త సమయం మించిపోతాను, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి శ్రీరాముడు అనుకోడు అని అనుకునేటప్పటికి అయ్యో నువ్వు అలాగా మరి నాచుడు బట్టలు నాకు 1,000,000 కోట్లు విలువ ఉంటాయి, మరి నువ్వేమో ఈ రకంగా అంటున్నావు, మరి నేను ఎలాగంటే ఓ పని చేయి అయితే ఇద్దరు కాంప్రమైజ్కి వస్తారు, నేను నా వంతు సహాయం చేస్తాను, నువ్వు దిగు, నేను నీ ప్రయత్నం నువ్వు చేయి, ఈ డూ దెన్ ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పి అనడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, సరే ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చి అవసరం ఇంది చాగేది కదా అని చేత ఆయన ఏం చేస్తారంటే కొంచెం ఆ పంచ పైకి వేసుకుని మొత్తం మీద ఆయన లాగడానికి ప్రయత్నిస్తారు. మారువేషంలో ఉన్న శ్రీరామచంద్రుడు ఏం చేస్తారు, ఈ అడ్లబండి యొక్క మూపురాలు, గంగడోళ్ళు నిమిరేటప్పటికి ఇది పైకి లేచిపోతుంది మొత్తం మీద. అప్పుడు మొత్తం మీద చాలా సంతోషం అవుతుంది. మొత్తం మీద ఏంటవుతుందంటే ప్రయత్నం నీది, సహకారం నాది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తాడు. ఆయన అదృశ్యం అయిపోతాడు. మొత్తం మీద ఆయన పెళ్లి చూపులకి వెళ్తాడు, కమలాంబలు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కథ సుఖాంతం అవుతుంది చివరికి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రయత్నం నీది అవ్వాలి, సహాయం నాది, అంతేగాని దీనంగా ఎవరి మీదో మనం ఎవరి గురించో చూడకూడదు అన్నమాట. అది నేను చెప్పదలుచుకున్నటువంటి మరొక పాయింట్. అలాగే మూడోది, భారతీయులుగా మనం ఏంటంటే స్త్రీలకి సముచిత గౌరవం ఇవ్వాలి. మనం గౌరవం ఇచ్చినా వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి, వాళ్ళు కూడా అలా ఉండాలి అంతే. స్త్రీలకు సముచిత గౌరవం ఇవ్వాలంటే అందుకే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకున్నాడు ఆయన. ఎందుచేత, స్త్రీలకు అంత సృష్టికి శోభ, కంటికి వెలుగు, ఏది ఇంటికి దీపం, ఇవన్నీ కూడా స్త్రీ వల్లే ఏర్పడతా ఉంటాయి. ఒక భార్యగా కానీ, ఒక యువతిగా కానీ, లేకపోతే ఒక తల్లిగా కానీ స్త్రీకి మనం సముచిత గౌరవం ఇవ్వాలి, వాళ్ళు కూడా అలా నిలబెట్టుకోవాలి. ఇది నేను చెప్పదలుచుకున్నది. అయితే భార్యగా ఆయన నరకాసురుడు యుద్ధం చేసేటప్పుడు, ఇక్కడ కూడా మంచి అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నరకాసురుడు యుద్ధం చేసేటప్పుడు ఒక స్టేజ్లో, ఒక దశలో ఆయన అలసిపోవడం జరుగుతుంది. అలసిపోయినప్పుడు ఏమవుతుందంటే విల్లమ్ములు చేత పట్టుకుని, ఎవరు, సత్యభామ భార్య, సత్యభామ
ఆయన కర్తవ్యం ఇప్పుడు నరకాసురుని వధించాలి, చాలా దుర్మార్గంగా ఉన్నాడు అని చేత వధించి కృష్ణుడికి సహాయం చేసి ఆయనేమో స్టేజ్లో అలసిపోయాడు. కాబట్టి ఇవిడు కూడా విల్లమ్ములు ధరించి అస్త్ర శస్త్రాలతో వర్షం కురిపించేసి మొత్తం మీద శ్రీకృష్ణుడు తేరుకున్నాక నరకాసుడు వధ జరుగుతుంది. ఆ రకంగా భర్తకి సహాయం చేయడంలో భార్య అయినటువంటి కృష్ణుడికి సహాయం చేయడంలో భార్య అయినటువంటి సత్యభామ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే తన వాక్పటిమితోటి సావిత్రి యమధర్మరాజుతోటి పోరాడి భర్త ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. ఇది భార్యగా చేసినటువంటి పనులు అన్నమాట. కాబట్టి స్త్రీలు కూడా ఈనాటి స్త్రీలు కూడా ఆ రకంగా బిహేవ్ చేయాలి. తల్లిగా కూడా అమోఘమైనటువంటి పాత్ర పోషిస్తుంది తల్లి యువతి స్త్రీ. ఎలాగంటే ఉదాహరణకి ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు ఒక తల్లికి తల్లిదండ్రులకి, అతను ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఓకే ఫైన్. కానీ ఆ అమ్మాయి ఏం షరతు పెడుతుంది, వీడి ఇంతలా నా చుట్టూరా తిరుగుతున్నాడు, ఓ పని చేయను, నేను లవ్ చేసుకుంటాను, రోజు వెంట పడుతూ ఉంటాయి, నెలలు రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, నువ్వు నీ తల్లిదండ్రుల హృదయాన్ని పట్టుకొచ్చి ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను నిన్న అని చెప్పి అంటాడు. సరే ఇదేంటి అని చెప్పేసి ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఊరుకుంటాడు. మళ్ళీ పడుకుంటాడు ఇంటికి వచ్చేసి రాత్రి అవగానే, మళ్ళీ మొత్తం మీద ఓ 4 రోజులు ఉన్నా కూడా మళ్ళీ అమ్మాయిని మర్చిపోలేకపోతూ ఉంటాడు. సరే గొడవ భరించలేకపోతున్నాను, చనిపోతాను నేను, బెంగతోటి అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తండ్రిని అడుగుతాడు. తండ్రిని అడిగేటప్పటికీ ఓ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్, సో మీరు వద్దు సాక్రిఫైస్ చేయాలని చెప్పేస్తారు తండ్రి. తప్పది అమ్మాయిని నేను మోసం చేస్తుందంటే అవును కరెక్టే అని చెప్పేసి వృధా ఇవ్వబడం ఏంటి, ఇది ఏదైనా అడిగితే ఇస్తారు కానీ ఇది ఎక్కడా తప్పు గొంతమ్మ కోరికలు లాంటిది అని చేత నేను యాక్సెప్ట్ చేయనంటే నిజమే అనుకుని ఆయన ఇతను కూడా వదిలేస్తాడు. మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికి కొన్ని నెలలు అయ్యడం మర్చిపోతూ ఉంటాడు. అమ్మాయిని చూసినప్పుడల్లా మనసులో వచ్చినప్పుడల్లా అమ్మని అడుగుతాడు, అమ్మ పోని ఇద్దరిలో ఎవరో ఒక హృదయం ఇద్దామని చెప్పేసి అమ్మని అడిగితే అమ్మ అరగంట ఆలోచించి సరే నీకు ఇచ్చేస్తాను హృదయం అని చెప్పేసి వెంటనే కత్తి తెచ్చుకుని కోసి హృదయాన్ని చేతిలో పెడుతుంది. ఆ ఆనందంతో తల్లిపోయిందని బాధ కంటే గుండె వచ్చింది అమ్మాయి పెళ్లి చేసుకుంటుందనే ఆనందంతో పరుగుని హృదయాన్ని కుడి చేతితో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు పరిగెట్టుకుని. ఒక స్టేజ్లో పాపం ఆయుసం వచ్చి పడిపోతాడు. పడిపోయేటప్పటికి అప్పుడు అమ్మ హృదయం క్షోభించి అయ్యో పడిపోయేవా నువ్వు, అని నేనే బతుకున్నట్లయితే నిన్ను లేవతీదు నీకు ఎలాగని చెప్పేసి బాబు నువ్వే కూడగట్టుకుని లే నీకు అంతకంటే ఇప్పుడు ఎవరు లేరు అనేటప్పటికి మొత్తం మీద ఏదో వెళ్తాడు ఆ హృదయాన్ని పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అమ్మాయి కొంతకాలం కాపురం చేస్తుంది, తర్వాత డిసీవ్ చేస్తుంది. ఈ వాజ్ చీటెడ్ అల్టిమేట్లీ. అంత ఉదారమైనటువంటి స్వభావం తల్లి హృదయం. కాబట్టి అమ్మ హృదయం అయినా ఏ భార్య హృదయం అయినా అందుకే భోజేష్ మాత అంతా మనకు ఉంది, అది నేను అన్నీ చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసున్నదే. చెప్పినా బాగోదు ఒకటి రెండు, అందులో కార్యేషు మంత్రి ఇలాగ నడుస్తూ ఉంటుంది, అక్కడికి నేను ఆ 4 గంటలను చెప్పదలుచుకోలేదు. కాబట్టి స్త్రీలకు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి, ఆ రకంగా స్త్రీలు కూడా బిహేవ్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా 4వది ఏమిటంటే దానగుణం ధర్మగుణం ఉండాలి ప్రతి మనుషుల్లోనూ కూడా. ఉదాహరణకి గురునానక్ అంటారు మనం ఆహారాన్ని పంచకుండా తినకూడదు అని గురునానక్ అంటే, ఇస్లాం అంటుంది మనం ఎదటివాడు ఆకలితో ఉన్నప్పుడు మనం శుభ్రంగా కడుపు నిండా తినేయకూడదు అది రాంగ్ అని చెప్పి, ఎవరు చెప్పినా ఏ సంస్కారం చెప్పినా ఏ సంస్కృతి చెప్పినా ఇలాగే చెప్తుంది అన్నమాట. అంచేత మనిషికి ధన సంపద కంట గుణ సంపద చాలా విలువైంది, గుణం ఉండాలి, అంతేగా ధనం కాదు ఈ వేళ వస్తుంది వెళ్ళిపోతుంది, దట్స్ బ్యాడ్. కాబట్టి ఈ రకంగా చెప్పేటప్పటికి దానగుణం అనేదానికి ఉదాహరణకి మనకు ఆకలి వేస్తుంది మనం తింటాం, అది ప్రకృతి మనకు ఆకలి వేస్తుంది మనం తింటాం, ఎదట ఇంకా సరిపోకపోతే ఎదట వాళ్ళని లాక్కు తింటాం అది వికృతి. మనకు ఆకలి వేస్తే మనం తిని ఇంకా ఆకలి వేస్తున్నప్పటికీ కూడా కొంత మిగుల్చుకుని ఎదటవాడికి పెడతాం అది సంస్కృతి. అలాంటి సంస్కృతి సంస్కారం కలిగింది భారతదేశం అని చెప్పడానికి నేను ఉన్నాను అనమాట ఇక్కడ. అందుకని నేను ఇది చెప్పడం నా ఉద్దేశం అనమాట. ప్రపంచ ఆధ్యాత్మిక కథకు ఇది మనకి నైతిక దిక్సూచి లాంటిది. భారతదేశం అనేటువంటి వరల్డ్ స్పిరిచువాలిటీకి ఒక విధమైనటువంటి నైతిక దిక్సూచిగా మన భారతదేశం ఉపయోగపడుతోంది. అలాగే మిగతా దేశాలు కూడా ఏదే ఇప్పుడు జపాన్ వారి రక్తం విశ్లేషిస్తే అందులో నిజాయితీ గోచరిస్తుంది. ఏ దేశానికి ఆ దేశమే మిన్న కాదన్నాను, కానీ మన దేశంలో పుట్టినందుకు మన భారతీయులుగా గర్వపడాలి. మన ఇండియన్ హెరిటేజ్ని భారతీయ వారసత్వ సంపదని మనం పరిరక్షించుకోవాలి, రక్షించుకోవాలి.
దానగుణం ధర్మగుణం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళలోనే ఉన్నాడు. అలాగే ఇందాక ఎకనామిక్స్లో ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా ఎకనామిక్స్లో చెప్తాను. ఎకనామిక్స్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని నాలుగు ఉంటాయి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అని. ఆర్గనైజేషన్ నిర్వర్తించేటవాడు ఆంటర్ప్రెన్యూర్, ENTRE, PRE అని UR. అతను ఏం చేస్తాడంటే వాట్ టు ప్రొడ్యూస్, వేర్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్ అనేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ల్యాండ్ని సమకూర్చుకొని, లేబర్ సమకూర్చుకుని శ్రామికుల్ని, అలాగే క్యాపిటల్ సమకూర్చుకుని ఒక ఆర్గనైజేషన్ పెడతాడు. ది పర్సన్ హూ ఆర్గనైజర్స్ థింగ్ దిస్ థింగ్ ఈజ్ ఆర్గనైజర్. మన ఎకనామిక్స్లో దానికి ప్రత్యేకమైనటువంటి ఉంది, దాన్ని ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి అంటారు. దానికి స్పెల్లింగ్ కూడా నేను చెప్పడం చెప్పాను. ఈ చేసేటువంటిది ఏంటంటే ఈ బాధ్యత ఆంటర్ప్రెన్యూర్గా ల్యాండ్కి ఏమో రెంట్ ఇచ్చేయాలి, లేబర్కి ఏమో వేజెస్ ఇచ్చేయాలి, క్యాపిటల్ మీద తన దగ్గర కొంత డబ్బు ఉంటుంది, మిగతాది పట్టుకొచ్చి పెడతాడు, ఇది పట్టుకొచ్చిన డబ్బు మీద ఏమో ఇంట్రెస్ట్ చెల్లించాలి. ఏదైనా మిగిలినట్లయితే ఇతను లాభం స్వీకరించాలి, లేదు అంటే హ్యాస్ టు బేర్ ది రిస్క్ బేరింగ్ కెపాసిటీ భరించాలి. అంతేగాని పొగాకు రైతుల్లాగా, పత్తి రైతుల్లాగా మనం అధైర్యపడిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు. ఎకనామిక్స్లో ఎంటర్ప్రెనర్, ఆంటర్ప్రెన్యూర్ యొక్క రోల్ చాలా అమోఘం. అంటే ఇలాంటిదే నాకు హనుమంతుడు గురించి చెప్పేటప్పుడు రామాయణంలో ఇంతకంటే పెద్ద రోల్ అయింది. ఇవన్నీ ఉంటాయి, ఓర్పు, నేర్పు, సమయోచిత పరిజ్ఞానము, తెలివితేటలు, ఇవన్నీ ఉంటూ ఆయనకి ఏంటంటే మనోసంకల్పం వజ్ర సదృశ్యం, ఆంజనేయ స్వామి మనోసంకల్పం వజ్ర సదృశ్యం, కార్యనిర్వహణ అది అనితర సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఇలాంటివి రెండు నాకు ఎకనామిక్స్ లెసన్లో చెప్పేటప్పుడు ఆంటర్ప్రెన్యూర్ గురించి, అలాగే రామాయణం చదివేటప్పుడు హనుమంతుడి గురించి నాకు బాగా జ్ఞాపకం వస్తాం. అంటే ఇంకా హనుమంతుడు అనేటువంటిది ఆంటర్ప్రెన్యూర్ రోల్ కంటే చాలా అమోఘం, అది ఇంకా చెప్పక్కర్లేదు. అన్నింటిది బ్రాడ్ స్పెక్ట్రం ఇదేమన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇద్దరు రోల్స్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే కోపం వర్సెస్ శాంతం. కోపం పనికిరాదు, కోపం తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పేసి సుమతి సతకారుడు చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే కోపం వచ్చినప్పుడు మనం ఇవన్నీ కోల్పోతాం. ఆ షడ్వర్గాల్లో రెండవది అది, కామక్రోధ లోపమోహ మధ్వాచర్యాల్లో రెండవది కోపం చాలా ప్రమాదమైనటువంటిది. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళే కోపాన్ని భరించలేకపోయారు. ఉదాహరణ రాముడు తీసుకున్నట్లయితే రామాయణంలో రాముడు ఈ రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయనకి విపరీతమైన కోపం వచ్చి నేను ఈ పర్వతాలు పిండి చేసేస్తాను, నదులు ఇంకిపోయేటట్టుగా చేస్తాను, సూర్యచంద్రుల గమనాన్ని అడ్డుకుంటాను అని చెప్పేసి ఇలాగ కోపం వచ్చేసి నానా మాటలు అంటారు ఆయన. అది ఎవరికైనా న్యాచురల్లే. అప్పుడు ఏం జరుగుతుంది, పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు, సోదరుడైనటువంటి లక్ష్మణుడు నో యూ షుడ్ నాట్ డూ లైక్ దట్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్యాడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ప్యాసిఫై అయ్యి రాముడు కూడా ఒకనొక స్టేజ్లో తగ్గడం జరుగుతుంది. రాముడు చాలా గొప్పవాడు, ఏదో ఆవేశంలో అన్నాడు కానీ తర్వాత తనకు కానీ సెల్ఫ్ రియలైజేషన్ ఆయనకి ఉందన్నమాట. అలాగే దుర్వాసుడు అంబరీషుని శపిస్తాడు కోపం వచ్చేసి. అప్పుడు అంబరీషుడు ఏం చేస్తాడు, అంబరీషుడు అంటే ఎవరు, శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు. ఆయన దగ్గరికి, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగానే ఆయన చక్రం అడ్డేస్తే ఇప్పుడు దుర్వాసుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఆ రకంగా కోపం పడి చివరికి ఏమో శ్రీ మహావిష్ణు చక్రం వల్ల ఏమో దుర్వాసుడు చాలా ఇబ్బందులు పడతాడు. కాబట్టి ఈ కోపం పనికిరాదు, శాంతం వహిస్తూ ఉండాలి, ఈ రకంగా కొన్ని కొన్ని పాయింట్లు మనం ఆచరించినట్లయితే ఇండియన్ హెరిటేజ్, భారతీయ సంపదను మనం గౌరవించినటువంటి వాళ్ళం అవుతాం. ఆఖరిగా ఏంటంటే మన ఇండియన్ సంస్కృతి ఎంత గొప్పది అంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఇప్పుడు నేను అంటున్నాను. ఆ పైది ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను అనడమే కాకుండా అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి భారతదేశం యొక్క ఉన్నత విలువల్ని మనం భారతీయ పౌరులుగా గౌరవించుకుంటూ మిగతా దేశాల్లో ఎలాగ అమెరికా ముందరికి వెళ్ళిపోతుందో మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఈ రకమైనటువంటి, ఇందులో కొన్ని మాత్రమే చెప్పడానికి లిమిటెడ్ స్కోప్ ఉంది కాబట్టి, లిమిటెడ్ టైం కాబట్టి ఇవన్నీ పాటిస్తూ, ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కాదు నేను అనేది, కానీ చాలా మంచి మంచి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కలిగి ఉండాలి. అందుచేత భారతీయ సంస్కృతిని మనం పరిరక్షించవలసినటువంటి, ఇండియన్ హెరిటేజ్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇవన్నీ
ఉంది కాబట్టి ఇవన్నీ ఆచరిస్తే బాగుంటుందని భారతీయుల పావళి కాదంటే కూడా నేను విజ్ఞప్తిని చేస్తున్నాను. అలాగే కృష్ణ కామేశ్వర్ గారు ఈ యజ్ఞంలో ఈ క్రతువులో ఎంతో కష్టపడుతున్నారు, ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నా విజ్ఞప్తిని మన్నించి శ్రీ గోపాలకృష్ణ గారు ఇండియన్ హెరిటేజ్ మీద ఒక చక్కటి సందేశాన్ని అందించడం జరిగింది. ఈ రెండు రోజుల వీడియోని కూడా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఆ గోపాలకృష్ణ గారికి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.